ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామునకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభవందనములు, వందనాలండి. ఈరోజు కూడా ప్రభు సన్నిధిలో దేవుని యొక్క కృప వాక్యము చేత మనం ఆదరించబడదాం. ప్రభు సేవలో నడిపించబడుచు ప్రభు కృపకు అర్పించబడదాం. ఈరోజు ఒక విశేషమైనటువంటి దేవుని వాక్యమును, వర్తమానమును మనం విందాం. ప్రియులారా, గ్రహించుదాం. యేసు ప్రభువారు సత్యదేవుడు, రక్షకుడు, పరిశుద్ధుడు, విశ్వసించిన వారి పట్ల సూచిక్రియలు అద్భుతాలు చేయువాడు, తోడుగా ఉండి నడిపించి బలపరిచి అనేక విషయాల్లో తోడుగుండే ఘనమైన మహారాజు, మహోన్నతుడు, యేసయ్య మంచి దేవుడు. ఆయన నామాన్ని మనం స్తుతించాలి, ఘనపరచాలి, మహింపరచాలి. రోమిలకు రాసిన పత్రికలో దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రిక 11:7 ఓ మంచి మాట చెప్పారు. ఈ వాక్యములో ఎన్నో విషయాలు మనము ఆధ్యాత్మిక జీవితంలో బలపరుచుకోవటానికి, ఉపదేశం పొందటానికి, శక్తి పొందటానికి, ప్రభువులో ఉండటానికి, వెదకటానికి ఎన్నెన్నో విషయాలు, అమోఘమైన విషయాలు ప్రభు మాట్లాడే సందర్భాలు మనం చూస్తాం. ఆ రోమపత్రికలో ఉన్నటువంటి 11:7 చదువుతా చూడండి. అలాగైనా ఏ మగును ఇస్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. పౌలు గారు మాట్లాడినటువంటి ఓ చక్కని విషయం మనకెంతో ఉపదేశం. 7వచనంలో చెప్పిన మాట, ఇస్రాయేలు వారు వెదికినది ఏదో అది వారికి దొరకలేదు. చాలా మంచి మాట, మనం తెలుసుకోవలసినటువంటి విషయం. అయితే అది ఏర్పాటు నొందిన వారికి, పిలువబడిన వారికి, ఈ కాలమందు, ఈ కృపాకాలములో ప్రభువుని కలిగిన వారికి అది దొరికెను అని వాక్యంలో వ్రాయబడినటువంటి ఓ గొప్ప సంగతి. ఇస్రాయేలీలు దేవుని ప్రజలు, దేవుని జనాంగం, దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇస్రాయేలీలు ఎంత ఏర్పరచుకున్నాడు దేవుడు భూమి మీద ఉన్న ప్రజల గురించి అంటే, ఆ వాక్యం కూడా చదువుతా చూడండి. రోమపత్రిక 9:4-5 ఇలా రాయబడి ఉంది, వీరు ఇస్రాయేలీలు దత్తపుత్రమును, అంటే వాళ్ళు దత్తత తీసుకున్నారంట. దేవుడు ఇస్రాయేలీని అబ్రహాముని పిలుచుకుని అబ్రహాములోంచి ఒక జనాంగాన్ని ప్రత్యేకించుకొని దత్తత తీసుకున్నాడంట. మహిమ అంటే షెకీన మేఘం. వారు ప్రయాణం చేస్తుంటే వారి మీద మేఘం ఉండేదట. మహిమ, తర్వాత మాట నిబంధనలు, దేవుడు చేసినవే కానీ, దేవునితో వీరు చేసినవే కానీ, మానవుడు, దేవుడు వారి మధ్య ఉన్నటువంటి ఒక అమోఘమైనటువంటి, విడదీయలేనటువంటి ఒక నిబంధన. ఎంత గొప్ప క్వాలిటీ అండి నిబంధనలు. తర్వాత ధర్మశాస్త్రము, లేఖనము. సినాయి పర్వతం మీద దిగివచ్చి ఇస్రాయేలీలకి దేవుడే ఒక గ్రంథము, ఒక లేఖనము వారికి ఇచ్చారంట. తర్వాత మాట ఏముందంటే, ప్రధానులను, అర్చనాచారులను, వాగ్దానములు వీరివి, పితరులు వీరివారు. 5వచనంలో కూడా ఏముంటుందంటే, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. అంటే ఇస్రాయేలీలకి గురించిన ఒక చక్కని మాట ఏమనుందంటే, వారు భూమి మీద ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగము దేవుడే ఏర్పరచుకుని, వారిని ప్రత్యేకించుకొని, ఆయనకు దగ్గరగా తీసుకుని, లేఖనాలు ఇచ్చి, ధర్మశాస్త్రం ఇచ్చి, ప్రవచనాలు ఇచ్చి, వాగ్దానాలు ఇచ్చి, మరి ఇలాగున్న ఒక ప్రత్యేకించుకున్నటువంటి వీరు వారిలోనే, ఆ యొక్క అనుభవంలోనే పరలోకమందున్న దేవుడు, తండ్రి అయిన దేవుడు భూమి మీద ప్రజలందరికీ, నరులందరికీ, ఏ జాతిలో ఉన్నా, ఏ కులములో పుట్టినా, ఏ మనుషులైనా, ఎవరైనా ధనవంతులైనా, పేదవారైనా, మరి వారు ఎవరైనా
వారు భూమి మీద ఉన్నటువంటి ప్రజలు వారు ఎవరికైనా అందరి కొరకు ఒక రక్షకుడు, ఒకే ఒక రక్షకుడైన యేసుక్రీస్తు శరీరం బట్టి వీరిలో పుట్టాను క్రీస్తు అనగా అభిషక్తుడైన క్రీస్తు ప్రభుల వారిని ప్రపంచానికి, ప్రపంచంలో ప్రజలకు, ప్రపంచం ఎంతుంది, ప్రపంచం ఎంత విశాలమై ఉంది, ఆ ప్రపంచం అంతటికి, ఆ ప్రజలందరికీ ఒకే ఒక రక్షకుడు, పాప విమోచకుడు, పరిశుద్ధుడు అయినటువంటి క్రీస్తు మెస్సయను వారిలోంచే వచ్చారు. ఎన్నో గ్రంథాలన్నా ఉన్నాయి భూమి మీద, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. మతానికో గ్రంథం, కులానికో గ్రంథం, కులానికో దేవుడు, మతానికో దేవుడు, సిస్టమ్సు ఎన్నెన్నో ఎన్నన్న ఉన్నాయి. వేల కొలదిగి లెక్కించలేని దేవుళ్ళు ఈ లోకంలో ఎంతమందికి ఉన్నా రక్షకుడు ఒక్కడే. కాబట్టి అట్టి రక్షకుడు దేవుడు ఇశ్రాయేలీల్లో ఇస్తే క్రీస్తుని వారు చూడలేకపోయారు. అందుకొరకే వాక్యము వ్రాయబడిన మాట, పౌలు గారు వేదన, పౌలు గారు బాధ, ఇశ్రాయేలీలకి గ్రంథాలు ఇచ్చి, నిబంధనలు ఇచ్చి, ప్రవచనాలు ఇచ్చి, ప్రవక్తలు ఇచ్చి, లేఖనములను ఇచ్చి, మందిరాలు ఇచ్చి, మహిమనిచ్చి, ఎన్నెన్నో ఇచ్చి, చిట్ట చివరికి క్రీస్తు ప్రభును కూడా ఇస్తే, మెస్సయాని ఇస్తే, రక్షకుని ఇస్తే, రక్షకుడైన క్రీస్తు ప్రభుని వారు గుర్తించలేకపోయారు. మోషేను గుర్తించగలిగారు, అహరోను గుర్తించగలిగారు, రాజులలో ఉన్నటువంటి దావీదును గుర్తించగలిగారు, అనేక మందిని గుర్తించగలిగారు. కానీ చూడండి, శరీరధారిగా వచ్చిన క్రీస్తు ప్రభును గుర్తించలేకపోయాను. కాబట్టి వారు ఆయనను గుర్తించకపోవటం వలన ఎలా అయిపోయారు చూసారండి. నత్త గుల్లలో ఆ నత్త అనే జీవి అది లేనప్పుడు అది ఒట్టి గుల్ల, గొడ్డను కాసేటప్పుడు, పొలాలు తిరిగేటప్పుడు, పిల్లలు ఆడుకున్న సందర్భాలు వాటితో జీవి లేని గుల్లలతో ఆడుకుంటారు. చూడండి, లేఖనమైతే ఉంది, వాగ్దానాలు అయితే ఉన్నాయి, కానీ క్రీస్తు ప్రభు శరీరధారికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభుని వారు గుర్తించలేకపోవటం వలన నత్త గుల్లలో నత్త లేకపోతే గుల్ల ఎట్లా మిగిలిపోయింది, వారి జీవితం అట్లయిపోయింది. యోహాను సువార్త 5:29 ప్రభు ఏం చెప్తారంటే, యూదులతో మీరు లేఖనములలో నిత్య జీవము కలదని మీరు ఎరుగుదురు, మీరు వెతుకుచున్నారు, అయితే ఆ లేఖనమంతా నన్ను గూర్చి సాక్ష్యమిస్తుంది. చూడండి ప్రియులరా, ఈరోజున లోకము కూడా చాలామంది పరిస్థితుల్లో కూడా పనులు వెతుకుతున్నారు, ఎన్నెన్నో వెతుకుతున్నారు, ఉద్యోగాలు ఎదుగుతున్నారు. యేసుప్రభు నమ్ముకుంటే లాభం వెతుకుతున్నారు, యేసుప్రభు నమ్ముకుంటే స్వస్థత వెతుకుతున్నారు, యేసుప్రభు నమ్ముకుంటే మేలు వెతుకుతున్నారు, యేసుప్రభు నమ్ముకుంటే, యేసుప్రభు దగ్గరికి వస్తే ఒక మీటింగ్కి వెళ్తే, స్వస్థత మీటింగ్కి వెళ్ళినా, ఒక ఆదివారం ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఏదో కావాలని వెతుకుతున్నారే కానీ క్రీస్తు ప్రభుని ఎంత మట్టికి తెలుసుకోగలుగుతున్నాం, నిత్య జీవం ఎంతమంది పొందుకుంటున్నారు, బాహ్య సంబంధమైన ఆశీర్వాదం, బాహ్య సంబంధమైన ఐశ్వర్యం, బాహ్య సంబంధమైనటువంటి అధికారాలు, పదవులు, ఇవన్నీ ఏవో మేలుకరమైనవి, ఘనమైనవి ఎంచుతున్నారు, మంచిదే. కానీ క్రీస్తు ప్రభు అనే ఒక గొప్ప ఉన్నతమైన రక్షణను, మారుమనసు అనుభవానికి పునాది ఏదో, రక్షణకు మేలుకరమైనది, పరలోకానికి వెళ్ళటానికి నిత్య జీవము క్రీస్తు ప్రభు, యేసునామము అనే లేబులు, యేసునామము అనే పేరు, ఆకాశము క్రింద ఇవ్వబడిన నామములో ఒక గొప్పది, ఘనమైనది యేసు, యేసునామము, అది వారికి దూరమైంది. అది ఎవరికి దగ్గరైందంటే ఏర్పాటు చేయబడిన వారికి. ఇదిగో నిన్ను పిలుచుకున్నాడు దేవుడు, మనల్ని పిలుచుకున్నాడు దేవుడు. మన భారతదేశంలో శిష్యులు తోమా గారి ద్వారా ఎంతోమందిని రక్షించుకున్నారు. అది ఏర్పాటు చెందిన వారికి అనుగ్రహించబడెను అనే మాటలో మనం చూస్తాం. చూశారండి, వారు ఎదుగుతున్నారు, ఏదో వెతుకుతున్నారు, ఇంకెక్కడో మెస్సేజ్ వస్తాడని ఎదుగుతున్నారు, కానీ అది వారికి దొరకలేదు, ఏదో అది వారికి దొరకలేదు. చూడండి, చాలామంది జీవితాల్లో క్రీస్తు ప్రభు విషయంలో అదే పోగొట్టుకుంటున్నారు. ఒక ఉన్నతమైన క్రీస్తు ప్రభుని ప్రక్కన పెట్టి మనం అట్లాంటి వారంగా ఉండకూడదు. మీ ఆత్మీయ జీవితాల్లో
ఆదివార క్రమాల్లో కేవలంగా ఒక మేలు ఒక స్వస్థత అనే కాదు. దేవునిని సంపాదించుకోవాలి, ప్రభుని కలిగి ఉండాలి, ప్రభుతో నడుచుకోవాలి, నిత్య జీవము కలిగి ఉండాలి. నమ్మి బాప్తిసు పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఎంతోమందిని నేను చూస్తున్నా బాహ్యంగా దీవెనకరంగా ఉండటం కొరకే ప్రయత్నాలు కానీ వారు మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసాలు తీసుకుని దివ్య ఒక వేదిక అయిన క్రీస్తు ప్రభు పాద సన్నిధికి చేరి ఆ నిత్య జీవపు అనుభవాన్ని అనుభవించకుండా వారి యొక్క జీవితాలు కొనసాగించి ఎవరి కోసమో జీవించడం కొరకు, ఎవరి కోసమో బ్రతుకుతం కొరకు, ఎవరో ఏదో కార్యక్రమాల కొరకు ఆ కార్యక్రమాల్లో పాలు పొందులు పొందటం కొరకు జీవిస్తున్నారు. అలాంటి కార్యక్రమను మనం మానుకోవాలి. యేసు ప్రభు ఆయన విమోచకుడు. చూసారండి, వాళ్ళు వెతుకున్నది వారికి దొరకల. మరొక మాట మీకు జ్ఞాపం చేసేదా చూడండి, సమూయేలు గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథంలో 4:21 అధ్యాయం అంతా మీరు చదవండి. ఇశ్రాయేలీలకి ఒక ప్రత్యక్ష గుడారముగాను ఒక ఆ ప్రత్యక్ష గుడారములో అనేక పరికరాలు ఉపకరణాలు ఉన్నాయి. దీపస్తంభం అని, దీపవేదికని, బల్లని, రొట్టెల బల్లని, అలాగే మందసం అని, మందసములో 2 రాతి పలకలని, అహరోను చిగురించు కర్రని, అలాగే మన్నా పాత్రని, ఇవన్నీ ఒక్కొక్క అనుభవాలు. ఇవన్నీ క్రీస్తు ప్రభులో ఉన్న ఒక గొప్ప అనుభూతి. చూడండి, ఇశ్రాయేలీలు అరణ్యములు పడి వచ్చుచుండగా ఆ మందసము ఇశ్రాయేలీలు ప్రత్యక్ష గుడారము వారి మధ్య ఉండటం వలన ఆ అరణ్యములో ఒక్క వారికి ఎదురు దెబ్బ తగలలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు, బట్టలు మార్చిపోలేదు. కారణం మందసము. మందసములో క్రీస్తు ప్రభు, క్రీస్తు ప్రభు మహిమ. ఆ మందసుమ ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం మందసుమన్న ఆ ప్లేస్ ఉందో చూశారండి, ఆ మందసుమన్న స్థలములో పైన ఒక పెద్ద మహిమ కలిగినటువంటి మేఘము, శఖిన మేఘము, అదే మహిమ అని అంటారు. ఆ మహిమ ఉండేది. వీరు అరణ్యములు ఉన్నారు కాబట్టి వారికి ఒక పుల్ల పొడుచుకోలేదు, ఒక రాయి ఎదురు దెబ్బ తగలలేదు, ఒక్క చిన్న పురుగు, తేలు, పాము వారికి హాని చేయలేదు. వారు అలిసినట్లుగా నిద్ర బడలిక కలిగి ఉన్నట్టుగా లేరు. దేవుడు కారణం, అది దేవుని మహిమ. చూడండి, ప్రత్యక్ష గుడారములో మందసములో ఆజ్ఞలున్నాయి, చిగురించు కర్రుంది, ఇవన్నీ దైవత్వానికి సూచన. అయితే పైనేముండేది పొగుండేది, దానినే శఖిన మేఘము, మహిమ అంటారు. కింద నిప్పేమి లేదు, నిప్పు లేదు. యేసుక్రీస్తే దేవుడు, మహిమయ్యున్నాడు, అగ్ని అయ్యున్నాడు. చూడండి, ఆ మహిమలో వారు అరణ్యములో పడి 40 సంవత్సరాలు నడిచినా వారి కాలు వాయలేదు, కాలు వాయలేదు. చిన్న చిన్న కార్యక్రమాలకు నడిచి అలసిపోయి పెను మార్పులు శరీరంలో, అలసటలు, అగపడుతున్న సన్నివేశాలు మనం ఎరుగుదము. చిన్న చిన్న వాటిలో అలసిపోయినట్టు యేసావు అరణ్యములోకి వెళ్ళి అలసిపోతున్నానన్నాడు. దేవుడు అంటాడు ప్రవచన గ్రంథంలో, నేను మిమ్మల్ని అలవనీయలేదు, అలవనివ్వను, అలయక సమస్యలుగా సాగిపోయేటట్టుగా. ఎందుకంటే దేవుని మహిమ, అంత మహిమ కలిగినటువంటి ఆ ప్రత్యక్ష గుడారము ఈ మొదటి సమూయేలు గ్రంథం 4:21 వచ్చిన ఏముందంటే, దేవుని మందసము పట్టబడినదను సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇస్రాయేలీలలో నుండి పోయేనని చెప్పి, ప్రభావము ఇస్రాయేలీలలో నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఏకాబోధు అని పేరు పెట్టెను. ఏకాబోధు అంటే ఆ ఫుట్నోట్లో ఏముంది, ప్రభావము పోయింది, ఇస్రాయేల్ నుంచి ప్రభావం పోయింది, ప్రార్థన చేసే ప్రభావం పోయింది, ఇస్రాయేలీలోంచి ప్రభావం పోయింది, మందసం పట్టబడింది, యాజకుడు ఏలి చనిపోయాడు, తన కోడలు తన బిడ్డను కంటూ చెప్పిన మాట, ఇస్రాయేల్ నుంచి ప్రభావం పోయాను. ఏకాబోధు, ఎన్నో కుటుంబాల్లో దైవ ప్రభావం పోయింది, ఘనత ప్రభావాలు ఉన్నాయి, లోకాశల ప్రభావాలు ఉన్నాయి, ధనాశల ప్రభావాలు ఉన్నాయి, అధికారాల ప్రభావాలు ఉంటున్నాయి. దేవుని ప్రభావం పోయింది, విరిగి నలిగిన హృదయం అనే మనసు పోయింది, పరిశుద్ధాత్మ అనే ప్రభావం పోయింది, కనిపెట్టు ప్రార్థన
ప్రభావం పోయింది, ఉపవాసం ఉండి నిరీక్షణ కలిగి శక్తి కలిగి బలము కలిగి జీవించే జీవిత ప్రభావం పోయింది, పగలు పంతాలు వచ్చినాయి, ఏ విధము చేతనైనా వీడిని నాశనము చేయాలి, ఈ సేవను పాడు చేయాలనే పగలు పంతాలు వచ్చినాయి. ఆత్మీయులే సహోదరులే విరుద్ధంగా లేచి మరి కృంగిన వారుగా చేసే పరిస్థితులు కలిగి ఉండటం గల కారణము దైవ ప్రభావం పోయింది. శత్రువుని ప్రేమించి పలకరించి ఆదరించి సువార్త ప్రకటించి ఒక దైవ ప్రభావం పోయింది. ఏకాబోధు ఆధ్యాత్మిక జీవితంలో పగలు పంతాలు విధులు నిధులు విడ్డూరాలు ఎప్పుడు సేవలో ఎప్పుడు ఆత్మీయ జీవితంలో బైబిల్లో వాక్యములో లేనివి అగపడుతున్నాయి. నేను కన్వర్ట్ అయ్యాను, నేను ఫలానా కులంలోంచి కన్వర్ట్ అయ్యాననే కనిపిస్తూ ఉన్నాయి, అవన్నీ లేఖనములు లేవు. నేను ఫలానా ఉన్నతమైన దానిలోంచి వచ్చాను, లేనివన్నీ కనిపిస్తున్నాయి అగబడుతున్నాయి. ఏదో ఒక ప్రభావము, కుల ప్రభావము, మత ప్రభావము, వేద ప్రభావము, ఐశ్వర్య ప్రభావాలు. ఎందుకు ఇవి నీలో పనిచేస్తే అవి, అది దేవుని మహిమ కాదు, అవి మహిమ మనలో ఉండకూడదు. కాబట్టి ఇశ్రాయేలీలలో ఒక ప్రభావం పోయింది, వారు ఎదుగుతున్నారు, ప్రభావం లేదు. ఆ ప్రభావం దైవజనుడు ఎన్నో లేఖనాలు రాయబడి ఉండండి. ఆ ప్రభావం మందిరములకు వస్తే యాజకులు సహితము కూడా నిలవలేకపోయిరి. వారు ప్రార్థన చేస్తుంటే మహిమతో నింపబడేవారు. ఆ ప్రభావం పోయింది, ఆ ప్రభావం దైవ ప్రభావం పోయి నిద్రాత్మ వచ్చేసింది, తిన్నిమొత్తనం వచ్చేసింది. దేవునిని కనపరచకుండా వీళ్ళు కనిపిస్తున్నారు. ఒకవేళ మనం దేవుని కంటే ఎక్కువ గొప్పవారమా, యేసయ్యను మనం కనపరుచుదాం. ప్రియులారా, యేసయ్యను కనపరచండి. ఇశ్రాయేలు వెతుకున్నది వారికి దొరకలేదు. ఇంకో మాట చూడండి, మత్తయి సువార్త 11:28 ప్రభు చెబుతాడు ఏమనంటే, నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిచ్చేదను, నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిచ్చేదను. చాలామందికి విశ్రాంతి లేదు. చూడండి ఇక్కడ ఈ మాట 53:3 ఓ చక్కని మాట ఏమని రాయబడి ఉంది, చాలా మంచి మాటను మనం చూస్తాం. దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. దుష్టుల బలత్కారము, శత్రువు, దుష్టుడనగా సైతాను, దుష్టులనగా మనుషులే శత్రువులు. శత్రువు వలన నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. వాక్యం ఉంటుంది, ప్రభు అంటాడు నేను విశ్రాంతినిస్తాను. అది ఏర్పరచుకున్న వారికి ప్రభు దొరికాడు. పిలుపు నతనేలు తంటాడు కదా, యోహాను సువార్త 1:45 ఏమని, మేము మెస్సయాను కనుగొన్నాం, మెస్సయాను క్రీస్తును కనుగొన్నాం, అభిషక్తుని మేము కనుగొన్నాం. అవును కదా, మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో మన ఇంటి ప్రక్క వారికి కూడా తెలియని మహిమ నువ్వు కలిగి ఉన్నావు. నీ ఇంట్లోకే ఎరగని వారు చాలామంది ఆ మహిమ కలిగి ఉన్నావు. ఆయన అంటారు అండి, నేను క్రీస్తును కనుగొన్నాను. ఆయన ఎవరంటే నజరేయుడైన యేసు, యేసేబు కుమారుడు, యేసేబు మరియల కుమారుడు. ఫుల్ అడ్రస్ ఇచ్చాడు, మేము కనుగొన్నాం యేసుక్రీస్తు. చూడండి, ఇశ్రాయేలుకి అక్కడ ప్రభావం పోయింది. ఇశ్రాయేలుకి లేని, వారు చూడలేని మహిమను నతనేలు చూశాడు, పిలుపు చూశారు, పేతురు చూశారు, యోహాను చూశారు. నీవు చూడాలి, నువ్వు చూస్తున్నావు, నీ పితరులు చూశారు, మీ కుటుంబంలో రక్షించబడిన వారు మన పితరులు చూశారు, సేవకులు చూస్తున్నారు. చూడండి, ఇశ్రాయేలుకి లేనిది మహిమ నీకు వచ్చింది. ఎంత ధన్యత. ప్రభు అంటారు నా యొద్దకు రండి మీకు విశ్రాంతిని ఇస్తాను. చూడండి, పాత నిబంధనలు వారు చూస్తారు ఆ కీర్తన భాగంలో, దుష్టులను బట్టి బలత్కారులను బట్టి నాకు విశ్రాంతి లేదు, విశ్రాంతి లేదు. ఒక అడుగు స్థలం దగ్గర కొట్లాటికి వెళ్ళి కోర్టులకి ఎక్కిన వాళ్ళు ఎంతమంది లేరు? అట్లాంటి కోర్టులు చుట్టూ తిరిగే వారికి నెమ్మది ఉంటుందా? పగలు పంతాలు తుండే వాళ్ళకి సంతోషం ఉంటుందంటారా? సమాధానం అనే సరిహద్దులు ఉండాలి, నీ ప్రాకారాలలో సమాధానము ఉండాలి. దేవుని వాక్యం ఇట్లా సెలవిస్తుంది, ప్రభువుని చూడండి వచ్చిన వారు, ఆయన ఏర్పాట్లోకి వచ్చిన వారికి విశ్రాంతి ఉంటుంది. మరి అట్లాగే యోనా గ్రంథంలో రక్షణ, యోనా గ్రంథం గురించి రాయబడిన 2:9 ఇలాగ రాయబడి ఉంది ఏమని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పించేదను, నేను మొరక్కుకనే మొరక్కు బలులను చెల్లించక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును.
అని మాట రాయబడింది. రక్షణ ఎక్కడ దొరుకుద్ది, ధనం ఎక్కడైనా దొరుకుద్ది, పని ఎక్కడైనా దొరుకుద్ది, ఈ రాష్ట్రం కాదు మరో రాష్ట్రంలో, ఈ దేశంలో కాదు ఇంకో దేశంలో ఉద్యోగాలు దొరుకుతాయి, పదవులు దొరుకుతాయి, స్నేహితులు దొరుకుతారు, వెండి బంగారం నీకు దొరుకుద్ది, వెలగల రాళ్ళు కూడా నీకు దొరుకుతాయి. గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో వజ్రాల కొరకు రత్నాల కొరకు మరి వెతికే వాళ్ళు ఉన్నారు, వర్షం పడితే వెతికే వాళ్ళు ఉన్నారు, వాటితో సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ వజ్రాలు కూడా దొరుకుతాయి, బంగారము దొరుకుద్ది, ధనము నీకు దొరుకుద్ది. 500 కాగితాల మధ్య బ్లాక్ అయినప్పుడు ఎంతోమందికి పారచని డబ్బులు కూడా దొరికినాయి, నీకు రక్షణ దొరకదు. ఈ లోకంలో రక్షణ దొరకాలంటే మెస్సయ్య క్రీస్తు దగ్గరికి రావాలి, యేసుక్రీస్తు నమ్ముకోవాలి. నువ్వు రోగివైనా ధనవంతులవైనా నువ్వు లేచినా నువ్వు లేవలేకపోయినా రక్షణ కావాలి. ముఖ్యంగా నువ్వు స్వస్థత అడుగుతో మంచిదే, ఐక్యత అడుగుతో మంచిదే, కానీ ముఖ్యం కావాల్సింది నీకు రక్షణ కావాలి, నీకు విశ్రాంతి కావాలి. ఎంత ధనమున్నా నువ్వు నేను కమ్మగా నిద్రపోలేవు, విశ్రాంతి కావాలి. ఎంతమంది స్నేహితుల మధ్య ఉన్నా నీ నేరాన్ని బట్టి నీ పాపం బట్టి నువ్వు తరవబడతావు. చాలామంది కళ్ళల్లో కనిపిస్తారండి, కళ్ళలు వస్తాయి చెబుతారన్నా చాలామంది, నేను పారిపోతున్నానయ్యా, ఎవరో నన్ను తరుగుతున్నారు, నేను పారిపోతున్నాను. విశ్రాంతి లేదు వారికి, వారి జీవితంలో ధనమైతే సంపాదిస్తున్నారు, పగలల్లా పని చేస్తారు, నిద్రపోరు, ఏ చిన్న పని పోగొట్టుకోరు, అలసిపోయినట్టు అనుకోరు, ఈ భూ సంబంధమైన సంపాదించుకోవటానికి. కానీ రక్షణ పొందటానికి ఇలాంటి పరిస్థితి మనకు ఉండాలి, అప్పుడు నీకు విశ్రాంతి. కొంతమంది జీవితంలో విశ్రాంతి లేదు, రేయింబగలు పని చేస్తారు. ఆయన అంటున్నాడు, దుష్టులను బట్టి బలత్కారాలను బట్టి నాకు విశ్రాంతి లేదు, మూలుగుచున్నాను. కాబట్టి రెండో మాటలు కూడా మనం చూస్తాం, యేసుక్రీస్తు దొరికిన వారికి దొరికే విషయాలు చెబుతున్నాయి మీకు. యేసుక్రీస్తును కలిగిన వారికి విశ్రాంతి ఉంటుంది, వారు ఎంత పని ఉన్నా ఎంత మరి ఏ పరిస్థితి ఉన్న వారి విశ్రాంతి ఉంటుంది. రెండోది చూడండి, మనం యోన పత్రికలో యోన గ్రంథం మనం చదివాం, రక్షణ యెహోవా యొద్దనే దొరుకును, దేవుని దగ్గరే రక్షణ దొరుకుతుంది. యిర్మీయా గ్రంథము 25:35 ఏమని రాయబడి ఉంటుంది అంటే, శ్రేష్టమైన వారికి, మందలో శ్రేష్టమైన వారికి రక్షణ దొరకదు. ఈ లోకంలో శ్రేష్ఠులైన వారు, గొప్పవారు అన్నవారు, వారు ఆకారాలు ఉన్న ఆకారాల కంటే ఆకారాలు మార్చుకుని ఒక గొప్పగా దేవుడి వల్ల అగపరచబడే ఒక శ్రేష్ఠులు అనబడిన వారికి కూడా రక్షణ దొరకదని ఉంది. చూడండి అక్కడ మాట, కానీ దేవుని దయని బట్టి, దేవుని కృపను బట్టి యెహోవా యొద్ద నీకు రక్షణ, పాపానికి క్షమాపణ. హల్లెలూయా, ఎంత మంచి మాట అండి. ఇశ్రాయేలీయులకు లేదు ఇది, ఇప్పటికీ పాత నిబంధన వారి చేతుల్లో ఉంటుంది, అందుకొరకు వారు కఠినుల వలె కనిపిస్తూ ఉంటారు. దేవుడు ఏర్పాటు జనములో క్రీస్తున్నాడు, ఏర్పాటులోకి రండి, మీరు మారుమూల సన్నిధిలోకి రండి, ప్రభుని మనం గణపరచండి, హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించండి. కాబట్టి ఏర్పాటు చేయబడిన వారు, వాని పిలిచాడు దేవుడు, అదే ఏర్పాటు. ప్రయాసపడి భారం మోసుకొని సున్న సమస్తమైన వారు నా యద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను, మీ ప్రాణములకు నెమ్మది విశ్రాంతినిస్తాను. చాలామందికి లేదు. చూడండి రెండో మాటలు, దీనిలో ఏర్పాటు చేయబడిన వారి రెండో మాటలో రక్షణ యెహోవా యొద్ద దొరుకుతుంది. మూడో మాట కూడా యోబు గ్రంథంలో మూడో మాట చదువుతున్నా చూడండి, 3వ అధ్యాయంలో యోబు గ్రంథం 24వచనం, పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించుటకు, పాతాళములోనికి క్రిందనున్న పాతాళములోని దిగి వెళ్లకుండా వానిని విడిపించుటకు ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చాను. చాలా గొప్ప మంచి మాట వాక్యం చూడండి, ప్రాయశ్చిత్తము. నీ కొరకు ఒక ఆయన రక్తము చిందించాడు, నా కొరకు ఒక ఆయన మేలు చేశాడు, నా కొరకు నా పాపముని విమోచన కొరకు ఒక ఆయన ప్రాణం పెట్టాడు, ప్రాయశ్చిత్తము చేశాడు, నా కొరకు ఒక వేళ చెల్లించబడింది అని గుర్తించుట గొప్ప విషయం. ఒక ఆయన వాటిలో ఎక్కాడు, ఎక్కడికో వెళ్ళాలి, టిక్కెట్ తీసుకున్నాడు, కొన్ని దినాలు ప్రయాణం చేయాలి, అయితే టిక్కెట్ మట్టికే సరిపోయినాయి డబ్బులు తీసుకున్నాడు. ఆయనకి ఏమి హోటల్కి వెళ్ళట్లా, భోంచేయట్లా, టిఫిన్ చేయట్లా, ఓడలో ఎన్నెన్నో కార్యక్రమాలు ఉంటాయి, భూమి మీద ఉన్నట్టుగా స్విమ్మింగ్ పూల్ అని, ఆటలు పాటలని, హోటల్స్ అని, క్లబ్స్ అని, డ్రాన్స్ అని, పాటలని, ఎన్నో వినోదాలు ఉంటాయి. మరి ఈయన భోజనానికి వెళ్ళట్లా, చేరవలసిన స్థలం చేరాలి, పస్తులు ఉన్నా పర్లేదు నేను వెళ్ళాలి, ఉన్న డబ్బులతో టికెట్ కొన్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉండగా ప్రియులారా,
ఎవరితో కలవకుండా వేరుగా ఒంటరిగా ఉంటున్న ఇతనిని ఆ వాడ నాయకుడు ఒక ఆయన చూచి ప్రశ్నించాడు, ఏం బాబు నువ్వేంటి దూరంగా ఉంటున్నావు, టిఫిన్ చేసినట్లేవు, సింక్పోతున్నావు, భోజనం చేసావా అంటే ఇవన్నీ చెబుతున్నాడు. ఆయన అన్నాడు, అయ్యా భోజనానికి నా దగ్గర డబ్బులు లేవు, వండా డబ్బులతో నాకు సరిపడా టికెట్ కొన్నాను, నేను ఆ ప్రాంతానికి వెళ్ళాలి, కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను ఇక మౌని అయి ఉన్నాను, నా డబ్బులన్నీ టికెట్కి సరిపోయినాయి అంటే. అప్పుడు ఆయన అన్నాడంట, పిచ్చోడా నీ వాడ టికెట్లో అన్నీ ఉన్నాయి, ఆ టికెట్ తీసుకెళ్తే అదే నీకు టోకెను, భోజన హోటల్లోకి వెళ్తే నీకు భోజనం పెడతారు, టిఫిన్ పెడతారు, ఏదైనా చూడొచ్చు, ఇంకా వెల చెల్లించవసరంలా, నువ్వు ఒక టికెట్ కొన్నావో ఆ ఒక టికెట్ చాలు, ఇక నీ వెల చెల్లించవసరంలా, నువ్వేదైనా అనుభవించవచ్చు అన్నప్పుడు, నేను 2-3 రోజుల నుంచి ఎంత పోగొట్టుకున్నాను, చాలా పశ్చాత్తాపడ్డాడు, అయ్యో ఈ టికెట్లు అన్నీ ఉన్నాయా, అవును ఆ టికెట్లు అన్నీ ఉన్నాయి, నువ్వు వేసు నమ్మితే ఆ నమ్మకమైన దానిలో అన్నీ ఉన్నాయి, నీకు విమోచన ఉంది, పాపక్షమాపణ ఉంది, పర్లోక రాజ్యం ఉంది, విశ్రాంతి ఉంది, రక్షణ ఉంది, కార్యములు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, బరువైంది నీకు తేలికగా ఉంటుంది, ఈ లోకంలో ఏది నువ్వు జయించలేనిది లేదు, నీకు జయ జీవితం ఉంటుంది, ఆ యేసుక్రీస్తు ఆ ప్రాయశ్చిత్తము నీ కొరకు సిలువలో కలువల సిలువలో ప్రాయశ్చిత్తం పొందిన యేసుక్రీస్తులందు నీ విశ్వాసం ఉంచు, నీకు ఏది బరువు అనిపించదు, భారం అనిపించదు, చచ్చిపోవాలనిపించదు, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనిపించదు, ఈ కాపురం నేను చేయలేను అనిపించదు, ఈ బరువు నేను మోయలేను అనిపించదు, నేను ఇవాళ పెంచలేను, నాకు ఇది భారం అయిపోయింది అనిపించదు, ఇక నేను అప్పుల్లో కూరుకుపోయాను, నన్ను లేపేవారు లేరు అని అనిపించదు, నాకు ఈ శోధ నుంచి ఎవరు తప్పిస్తారు అని అనిపించదు, చూసారండి ఈ చిన్న తప్పు నా మీద ఉంది నేను బ్రతకలేను అని అనిపించదు, నీకు జయం ఉంటుంది, అవమానాల మీద జయం ఉంటుంది, లోకం మీద నీకు జయం ఉంటుంది, పాపముల మీద నీకు జయం ఉంటుంది, నీ విశ్వాసమే నీకు ఒక జయ జీవితం ఇచ్చుంది, ఇవన్నీ కూడా ప్రాయశ్చిత్తము నీకు దొరకాలి, యేసుక్రీస్తు నీకు దొరికాడు, యేసుక్రీస్తు నీకు దొరికాడు, ఆ ఊరి నుంచి నువ్వు బయటపడ్డావు, ఆ తెగుల నుంచి నువ్వు బయటపడతావు, ఆ రక్షణ అనుభవంలో నువ్వు నడుచుకుంటావు, నువ్వు ఫలిస్తావు, కనుకనే చూసారండి యేసుక్రీస్తు చెప్తున్న మాటలు, రక్షణ యేసు దగ్గర దొరుకుతుంది. చూడండి లాస్ట్ మాటలు మనం చదువుతున్నాం, రక్షణ దొరకాలి, రక్షణ దొరకాలి. ఏశావు ఎబ్రిపత్రిక 12:17 వచ్చినా ఉంటుంది, ఏశావు అంటండి ఆ తర్వాత వచ్చి శ్రద్ధ భక్తిని చూపించి ఎంతో ఆసక్తితో వెతికాడంట, మారు మనసు పొందని అవకాశం లేకుండా త్రోసివేయపడ్డాడు. అలా ఉండొద్దు ప్రియులారా, మీరు రక్షించబడండి, దేవుని తెలుసుకోండి, ఇశ్రాయేలు లేనిది ఐశ్వర్యం నీకుంది, ఆ మహిమ నీకుంది, అట్టి మహిమ ఆశీర్వాదంతో నువ్వు ఉండాలని మనం చేస్తూ దేవుడి ఈ మాటలు మీ వినికిడిలో దీవించునుగాక. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.